గవర్నర్ ప్రసంగమేనే మాట్లాడుతున్నాం బా మీకు కూడా మధ్య మధ్యలో సలహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అట్లాగే అట్లాగే మీటింగ్ లో మాట్లాడితే మీరు ఉండరని ఇక్కడ మాట్లాడుతున్నాము మీటింగ్ లో మాట్లాడితే మీకు సలహాలు ఇవ్వడానికి ఇక్కడ ఉండమని మేము మీకు మాట్లాడుతున్నాం అధ్యక్ష ప్లీజ్ వారిని కొద్దిగా కంట్రోల్ చేయాలి ప్లీజ్ అధ్యక్ష నేను నేను ఇది ఎలా ఉందంటే అధ్యక్ష నాకు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష వారు చెప్తుంటే ఏంటంటే మొన్న ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో చెక్ చేశారట పోలీసులు అటు ఇటు బట్టి చెక్ చేసి ఆయన నుంచోబెట్టి చెక్ చేశారని పాపం వారందరూ బాధపడుతున్నారు వారు ఏమంటున్నారంటే అధ్యక్ష మా చంద్రబాబు నాయుడు గారిని చెక్ చేస్తారా ఏమిటి మా చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్రంలోనే దేశంలోనే గొప్పవారు వారిని మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇక్కడ నేనేమి చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు నాకు నాకు వీళ్ళందరినీ నాకు వీళ్ళందరినీ చూస్తూ నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందన్న అధ్యక్ష పరమానంద శిష్యులు గుర్తొస్తున్నారు అధ్యక్ష పరమానంద శిష్యులు కూడా ఇలాగే వ్యవహరిస్తారు పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష కానీ నారానంద స్వామి వారికి 24 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష వీరి పరిస్థితి ఏమిటో అంటే కన్ఫైడ్ అవ్వండి అధ్యక్ష కన్ఫైడ్ రైట్ ప్లీజ్ ఏం అధ్యక్ష మధ్య మధ్యలో అడ్డం వస్తే విధండి అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా వారికి మనం చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సార్ ఆయన పేరేంటో రామకృష్ణ గారికి అవకాశం ఉండదు అధ్యక్ష నేను చెప్తాను సమాధానం వారు అలా మాట్లాడుతుంటే ఏం చెప్తాం నా వైపు తిరిగి మాట్లాడుతుంటే రామకృష్ణ గారు ఏం చెప్తాం చెప్పండి మీకు మీసాలు బాగా ఉన్నాయని మీరు గట్టిగా మాట్లాడితే నేను భయపడతానా ఏం చెప్పండి సార్ అధ్యక్ష వారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతున్నారు కూర్చోండి మాట్లాడతారు అధ్యక్ష వారు వారు రామకృష్ణ గారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతున్నారు ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది అని మీసాలు అయి ఉన్నాయి మీరు ఆయన డైరెక్ట్ గా కాదు ఆయనతో మాట్లాడమని అధ్యక్ష వారిని కూర్చోబెట్టిన అధ్యక్ష రాంబాబు గారు అధ్యక్ష యూ షుడ్ కన్ఫైడ్ ది సబ్జెక్ట్ ప్లీజ్ కన్ఫైడ్ ది గవర్నర్ సెంటర్ ఓకే ఓకే అధ్యక్ష నేను చెప్పాలనుకుంది రెండు మాటలు వారు నేను చెప్పని ఇట్లా మధ్యలో ఆ సబ్జెక్ట్ చెప్తుంటే మధ్యలో వచ్చి మా గురించి చెప్పండి మా గురించి చెప్పండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష అది ప్రాబ్లం ఇక్కడ మేము సబ్జెక్ట్ లోకి వెళ్తుంటే కాదు కాదు మా గురించి చెప్పండి అని మధ్యలో అడ్డం వస్తున్నారు అది నా బాధ నేను ఎందుకు చెప్తానంటే అధ్యక్ష అధ్యక్ష బలరాం కృష్ణమూర్తి గారు కూర్చోండి మాట్లాడే అధ్యక్ష పరమానందయ్య శిష్యులు నారానందయ్య శిష్యులు బలరాం కృష్ణమూర్తి గారు చెప్పండి ఒక్క నిమిషం రామ్ రాంబాబు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒకే బలరాం కృష్ణ ఇప్పుడు మాట మాట్లాడితే హెకిలి గారు ఇదంత మంచి సభా సాంప్రదాయం కాదు మీరు ప్లీజ్ ప్లీజ్ నాకుంది సభలో మాట్లాడే హక్కు నాకుంది స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చారు మీరు ఎవరు మధ్యలో మాట్లాడారు ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు సార్ ఇప్పుడు దాన్ని ఇటుకున్నా అటుకున్నా ఊర కించిపరిచే విధంగా మాట్లాడుకొని బయట ఎగదాటి మారిగా ఉంటాం అంత కరెక్ట్ కాదు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళందరూ ఏదో పనికి మాట్లాడలేను కించిపరిచే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్ అది ఉన్నదేదో మీరు మర్యాద మాట్లాడలేదు సభా గౌరవం ఏదో అందువల్ల సాంప్రదాయాలు పాటించండి తప్ప మనం ఇంకా చెప్పుకునేవి చాలా ఉన్నాయి బయట చాలా అకేషన్స్ ఉన్నాయి సార్ మనం మాట్లాడుకుని బయట మైకుల్లో మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఎందుకు అగ్వాదా మీ ద్వారా సభకు మనవి చేస్తున్నాను రాంబాబు గారు నేను ఎవరిని అధ్యక్ష నేను ఎవరిని అని కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కానీ అగౌరవపరచాలని గౌరవ సభ్యుల్ని కానీ లేదు కొన్ని మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో వారిలో ఉన్న లోపాలను కూడా వారికి చెప్ప అదో ఇలా మధ్యలో మాట్లాడితే ఇంకేం చెప్తాను చెప్పండి అధ్యక్ష అధ్యక్ష నేను వారిని ఎందుకు ఎందుకు పరమానంద శిష్యులు అన్నానంటే నారానంద శిష్యుల్లాగా నేను ఒక మాట చెబుతాను అధ్యక్ష
వారు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అందరినీ పిలవటం. సుబ్బారావు గారు, మా లీడర్కు అన్యాయం జరిగిపోయిందండి. వెంకటరావు గారు, మా లీడర్ను అవమానించారండి. సుబ్బారావు గారు నిద్రపోయే వాళ్ళని లేకొట్టి మా లీడర్కు అన్యాయం జరిగిందండి. మా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం జరిగిందండి. అసలు అన్యాయం జరిగింది, అవమానం జరిగింది అక్కడ కాదు, మీరు చేయటం వల్ల, పరమానంద శిష్యుల వల్ల అంత అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు. నేను అడుగుతా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు లేదా మాజీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా నిబంధనలకి అతీతుడుగా ఉంటారా అధ్యక్ష? నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలి మీకు. ఒక్క విషయం ఆగండి అధ్యక్ష, నేను ఇల్లు కావట్లేదు. ఐఎమ్ నాట్ ఇల్లింగ్, ఐఎమ్ నాట్ ఇల్లింగ్, ఐ విల్ కంక్లూడ్. ఆగమనండి, తర్వాత వారిని మాట్లాడమనండి. అధ్యక్ష, వారు నిజంగా పరమానందయ్య శిష్యులు, నారాయణయ్య గారి శిష్యుల్లా కాకపోతే ఎస్, మా చంద్రబాబు నాయుడు గారు చాలా సింపుల్, వారు ఎవరు పోలీసులు ఆపినా సరే ఆగుతారు, చెక్ చేసుకుంటారు, ముందుకు వెళ్తారు. మా చంద్రబాబు నాయుడు గారికి ఏలుగు ఉంగరం లేదు, చేతికి వాచి లేదు. ఇలాంటి సింపుల్ విషయం గురించి చెప్పుకోవాలి తప్ప, మా లీడర్ని ఆపారు, మా లీడర్ని చెక్ చేశారు, ఇదేమిటండి నాకు అర్థం కానటువంటి వ్యవహారం? దానికి ఎందుకంటే గందరగోళ పడుతున్నారు అధ్యక్ష. మధ్యలో వాళ్ళు రాకపోతే సబ్జెక్టులు కదా అధ్యక్ష. ఒక్క విషయాన్ని మీ ద్వారా సభకు మనం చేస్తున్నాను అధ్యక్ష. మా గౌరవ సభానాయకులు అధ్యక్ష, చరిత్రలో ఎక్కడ జరగనటువంటి ఒక విషయాన్ని చేశారు అధ్యక్ష. అది ఏమిటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, మేము అనుకున్నాం అధ్యక్ష బీసీ మీటింగ్ లో చెప్తే ఏదో ట్రస్ట్ బోర్డుల్లో, మార్కెట్ యార్డుల్లో, వాటిల్లో ఇస్తారులే అని అనుకున్నాం. అధ్యక్ష, నేను మనవి చేస్తున్నాను మీ ద్వారా సభకి, ప్రపంచానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష, మంత్రివర్గంలోనే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన ఘనత ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి భావం నాకుంది అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తాను అధ్యక్ష, గర్వంగా చెప్తాను అధ్యక్ష, 60% 50% ఇచ్చినటువంటి ఘనత అధ్యక్ష. ఇక్కడ ఒక నోటబుల్ పాయింట్ చెప్తాను అధ్యక్ష, ఆయన సొంత సామాజిక వర్గానికి 4-4 ఇచ్చారు అధ్యక్ష, చరిత్రలో ఎప్పుడు జరగలేదు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు, మీ సామాజిక వర్గానికి ఎన్ని ఇచ్చారో ఒక్కసారి తవ్వుకొని చూడమని మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇంత గొప్ప చరిత్రను సృష్టించడానికి ముందుకు వస్తున్న యువకుడైనటువంటి మా సభానాయకుడిని ఆశీర్వదించడానికి పోవాలి కానీ ఏమిటి అన్ని ఎకిలిగా మేము మాట్లాడుతున్నారా, మీరు మాట్లాడుతున్నారా, ఎన్ని మాట్లాడారా మీరు ఎకిలిగా? ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మీరు మాట్లాడారు, సభకు రాకోకుండా చేసేటటువంటి అగ్ని పనులు కూడా చేశారు అధ్యక్ష. ఇవన్నీ బాధ మా గుండెల్లో ఉన్నది. మేము ఆ రోజు శాసనసభలో లేకపోయినప్పటికీ కూడా మేము పత్రికల్లో చూశాం, టీవీలో చూశాం, ఆ బాధతో మాట్లాడడం లేదు. మేము ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ఒకనొక దృక్పథంతో ఇవాళ మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఒక మంచి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు కాదని అనడానికి వీల్లేదు, వారు అనేక సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీ రికార్డు ఎవరు పగలగొట్టలేదని మీరు అనుకుంటున్నారు, పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మీరు మారకపోతే, మీలో మార్పు రాకపోతే, మీలో సంస్కరించుకోకపోతే మీరు దెబ్బతింటారని సూచనప్రాయంగా మంచిగా మీకు చెప్తున్నా కూడా వినకోకుండా పాపం ఆయన అచ్చెన్నాయుడు గారు కూడా బయటకు వెళ్ళిపోతే ఎలా అధ్యక్ష? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు లేరు, అచ్చెన్నాయుడు గారు లేరు, ఇద్దరు నాయుడు గారు లేకపోతే మీకు అసలు ఏమి సభ మీద ఏం గౌరవం అంటే, మేము మంచి మాటలు చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా మీరు వినలేకపోతున్నందుకు మాకు బాధగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒక మాట చెప్తాను అధ్యక్ష, పోలవరం, రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, ఏమండి అధ్యక్ష మీ ద్వారా నేను మనవి చేస్తున్నా? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి ఏం మాట్లాడారు, రాజధాని గురించి ఏం మాట్లాడారు, ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారు? ప్రజలు గమనించడం లేదా? ఏదైనా ఒక్కటి కాకపోతే ఒక్కటి సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి సందర్భం 5 సంవత్సరాల్లో మీరు చేశారా? ఒక్కటి కూడా చేయలేదే, అన్ని తీసుకొచ్చి మళ్ళా మానెత్తిని పెట్టి వెళ్ళిపోతున్నారే, మీకు కాస్త షై అని అనిపించట్లేదా అధ్యక్ష? మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాం. ఇంకా మేమేదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నామని మేము చెబుతున్నటువంటి సలహాలు వారికి నచ్చకపోవటము చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష. నేను మనవి చేస్తున్నాను, పాపం వాళ్ళు చెప్పే మాటలు కూడా వారికి ఓదార్పునిచ్చే మాటలు, ఎందుకంటే ఓటమి అందరికీ జరిగింది, ఏం పర్వాలేదు ఓదార్పు, ఓడిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, ఓదార్పు మంచిదే. ఇవన్నీ మీరు చెప్పుకునే మాటలు మమ్మల్ని చెప్పమంటే ఎలాగా? మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఎవరైనా ఓదార్పు కోసం అచ్చెన్నాయుడు గారు మీ పార్టీ ఓడిపోయింది, గౌరవ
ముఖ్యమంత్రి గారు ఓడిపోయారు 33 వచ్చింది ఏం పర్వాలేదు సార్ మళ్ళా మీరు అధికారంలోకి వస్తారు ఓడిపోయిన అందరూ చెడ్డవాళ్ళు కాదు ఇవి మంచి మాటలే ఆ మాటలు మమ్ముని చెప్పమంటే నేను చెప్పలేం అధ్యక్ష ఎందుకంటే ఓటమి ఓటమే గెలుపు గెలుపే ప్రజాదరణ ప్రజాదరణే ప్రజల మిమ్ముల్ని అసహించుకున్నారు ఈ విషయాన్ని మీరు గమనించకపోతే మీరు మారకపోతే మేము ఓడిపోయినా కూడా బ్రహ్మాండంగా చేసినా కూడా మమ్ముల్ని ప్రజలు ఓడించారు అనేటువంటి భ్రమలో మీరు ఉంటే మిమ్ముల్ని ఆ భగవంతుడు కాపాడవలసిందే తప్ప మరి ఎవరు కాపాడలేరనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలని మనం చేస్తాం మీరు ఓటమి పాలే అధ్యక్ష మళ్ళా నాయుడు గారు అలా నాయుడు గారు మేము ఏమవ్వాలి చెప్పండి ఐదు సార్లు గెలిచిన నాయుడు గారు రెండు సార్లు గెలిచిన రాంబాబుకి అడ్డం వస్తే ఎలా సార్ కూర్చోండి సార్ కూర్చోండి ఇవ్వండి సార్ మళ్ళా వారికి ఇవ్వండి మళ్ళా పెడతాం ఓతలు మాకేం అభ్యంతరం లేదు చెప్తున్నారు మిమ్మల్ని నాలుగు పర్యాలు వాడుకుంటారు మిమ్మల్ని ప్రజలు ఆశ్రయించుకున్నారు చెప్పండి మేము అంగీకరిస్తాం కూర్చోండి 2014లో మీరు ఓడిపోయారు ప్రజలు మీకు ఆశ్రయించుకున్నారు చెప్పండి ఆశ్రయించుకున్నారు ఆ రోజు ఈ రోజు మాకు అభిమానించారు కూర్చోండి నాయుడు గారు మీరు మాట్లాడు నేనేమంటానంటే అధ్యక్ష నేనేమంటానంటే మాకు పోయినసారి 67 సీట్లు వచ్చాయి సైజ్ నేననేది ఏంటంటే మీ ఆగండి సార్ ఆగండి సార్ మీరు తొందర మీరు నేననేది ఏంటంటే అసహించుకున్నారా చీదరించుకున్నారా మీరు నిర్ణయించుకోండి మీరు తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆక్రమించుకున్నారు చీమలు పెట్టిన పుట్టలో తాసుబాంబు చూసినట్టుగా దూరారు మాకేమీ అభ్యంతరం లేదు మీరు చేసుకున్నారు మాకేమి అభ్యంతరం ఏమీ లేదు మీరు పరిపాలన చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ దేదీప్యమానంగా వెలిగిపోతుంటే తెలంగాణలో ఏమైపోయారు మీరు ఆంధ్రాలో 23 సైజుకి ఎందుకు దిగజారిపోయారు దీన్ని మీరు విమర్శ చేసుకోకపోతే నేను ఇంకో మాట చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష వారిని వారిని కొద్దిగా కామగొండి నేను చెప్తున్నా చంద్రబాబు అయ్యా అయ్యా గౌరవ సభ్యులు కాస్త ఓపిక్గా వినండి నేను ఒక మాట చెబుతున్నా మీరు ఓపిక్గా వింటే మీకే ఉపయోగం ఎందుకంటే నేను మొన్న ఎప్పుడు చూసా పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారట గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులు అసలు నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావటం లేదు ఇన్ని పనులు చేసి నేను ఎందుకు ఓడిపోయాను అంటున్నాడు ఎందుకు ఓడిపోయారో మేము చెప్తాం స్వామి మీరు వినండి వింటే మీకు అర్థమవుతుంది అర్థమైతే మీ జ్ఞానం పెరుగుతుంది మరొకసారి 23 నుంచి 63కి వస్తారేమో ప్రయత్నం చేసుకోండి మేము వినము అంటే ఎలాగ నేను చెప్పండి ఇందాక అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు మా మంత్రి గారు మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే కథలు చెప్పారు అక్కడికి వెళ్ళి అదే కథలు చెప్పారని అక్కడ ఉన్నప్పుడు మేము ఆ కథలు చెబితే విన్నారా మాట్లాడనిచ్చారా కథలు చెప్పనిచ్చారా మీరు కథలు చెప్పనిచ్చి వింటే మీకు ఆ దౌర్భాగ్యమైనటువంటి స్థానం వచ్చేది కాదు మా కథలు విన్నట్టయితే మంచి మార్గంలోకి వెళ్ళేవారు అప్పుడు వినలేదు ఇప్పుడు వింటున్నారు కాబట్టి మీకు మంచి జ్ఞానం వస్తుంది మీకు మంచి సంపద వస్తుంది మీరు సైజు పెరుగుతుంది వింటే మేము వినం మేము మారం మేము ఇలాగే ఉంటామంటే అది మీ ఇష్టం మేము చేయగలిగింది ఏమి లేదు 23 అవుతాయి 13 అవుతాయి దీన్ని ఆలోచించుకోండి అచ్చెన్నాయుడు గారు అలాగే మీ నాయుడు గారికి కూడా చెప్పండి మనం మారాలి సార్ ఇంతకుముందు కూడా ఒకసారి అన్నారు నేను మారిన మనిషిని అన్నారు ఏం మారలేదు నువ్వు మారిన మనిషివి కాదు అని ప్రజలు తేల్చారు ఇప్పుడైనా సిన్సియర్ గా మీరు మారితే మీ సైజు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది దాన్ని మీరు ఆలోచించుకోవాల్సిందిగా అది మీ విఘ్నతకే వదిలేస్తూ గౌరవ సభ్యులైనటువంటి వారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అయితే అధ్యక్ష మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చేశారు ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రజలు మెచ్చుకుంటున్నారు చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకులు చేసిన తీరును చూసి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పెంచేశాడు కాస్త ఎలక్షన్ ముందు పెంచితే గుర్తుపెట్టుకుంటారు కదా ఇప్పుడే పెంచేస్తే మర్చిపోతారేమో 10,000 అని మామూలుగా కొంతమంది అంటున్నారు మా తత్వం అది కాదు అధ్యక్ష ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పనిసరిగా అధికారంలోకి వచ్చినప్పుడు వెంటనే నెరవేర్చుకోవాలనే ఉద్దేశం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం అధ్యక్ష ఏదో ఎన్నికలకు ముందు పసుపు ఎన్నికలకు ముందు కుంకం ఇస్తే పసుపు కుంకంతో మనకు ఓట్లేస్తే మనం గెలిస్తే తద్వారా ఒక స్ట్రాటజీ ప్రకారం అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష పూర్వం జట్కా బడులుంది ఆ జట్కా పళ్ళు పాపం తిండి దానికి తిండి పెట్టలేక దాన్ని పరిగెత్తించేవాడు జట్కా బండి నడిపాయన ఏం చేసేవాడంటే ఆ బండికి ముందు ఒక కర్ర కట్టి
ఆ కర్ర ముందు ఒక పచ్చగడ్డి పెట్టేవాడు. ఈ జట్కా బండిలో గుర్రం ఏం చేసేదంటే లాగుతూ ఆ గడ్డి కోసం పరిగెత్తుండే, అది ఉండేది కాదు, ఇది నడుస్తూ ఉండేది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు పచ్చగడ్డి కట్టి 5 సంవత్సరాలు నడిపించినందుకు ఫలితం అనిపించారు. మేము అంత పచ్చగడ్డి కట్టి నడిపించేటటువంటి తత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, సభా నాయకుల దగ్గర లేదు. రాజశేఖర రెడ్డి వారసుడిగా వచ్చినటువంటి వ్యక్తి చెప్పింది చేసి చూపిస్తాడు, మీ 23ని 13 చేస్తాడనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తాం. అధ్యక్ష, అనేక కార్యక్రమాలు మేము చేయాలని సత్సంకల్పంతో ఉన్నాం. డోంట్ వర్రీ, మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి చెప్పింది చేయాలనేటువంటి మనస్తత్వంతో, చాలా చిన్న వ్యక్తి అధ్యక్ష, వయసులో చిన్నవాడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం సంపాదిస్తూ ముందుకు వెళుతున్నవాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాల అనుభవం రాజకీయాల్లో, 51 మంది సభ్యులు, 40 సంవత్సరాల అనుభవం, 23 సభ్యులు. మీరు మారాలి, మీ నాయకులు మారాలి. మీరు మీ నాయకులు మారకపోతే తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీలో మార్పు రావాలి, మీరు సంస్కరించుకోవాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆగండి అబ్బా, ఆగండి. అరే మీరండి అబ్బా, మీకు పనికొచ్చి మీకు వారికి పనికొచ్చే అధ్యక్ష, మీ ద్వారా వారికి మనవి చేస్తున్నది ఏమిటంటే వారికి పనికొచ్చే విషయాలు నేను చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష వారికి ఉపయోగపడేటటువంటి అంశాలు నేనేం చెప్తానంటే అధ్యక్ష మీరు తొందరపడొద్దబ్బా. అధ్యక్ష, మీ ద్వారా వారికి మనవి చేస్తున్నా, కొద్దిగా ఓర్పుగా వినండి, మంచి మాటలు వినండి. ఆ నాయిస్ తగ్గించండి. నేను అనేది ఏమిటంటే అధ్యక్ష, నేను ఎందుకు మారాలి అని అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారంటే నాకు ఒక ఎస్టిమేషన్ ఉందన్నా, ఉందండి అధ్యక్ష. ఎందుకంటే అనుభవజ్ఞుడు, ప్లీజ్ అనుభవజ్ఞుడు. గవర్నర్ ప్రసంగం మీదే మాట్లాడుతున్నాం అబ్బా, మీకు కూడా మధ్యలో సలహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే మీటింగ్ లో మాట్లాడితే మీరు ఉండరని ఇక్కడ మాట్లాడుతున్నాము. మీటింగ్ లో మాట్లాడితే మీకు సలహాలు ఇవ్వడానికి ఇక్కడ ఉండమని మేము మీకు మాట్లాడుతున్నాం అధ్యక్ష. వారిని కొద్దిగా కంట్రోల్ చేయాల్సి, ప్లీజ్. అధ్యక్ష, నేను ఇది ఎలా ఉందంటే అధ్యక్ష, నాకు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష వారు చెప్తుంటే ఏంటంటే, మొన్న ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో చెక్ చేశారట. పోలీసులు అటు ఇటు బట్టి చెక్ చేసి ఆయన నుంచోబెట్టి చెక్ చేశారని పాపం వారందరూ బాధపడుతున్నారు. వారు ఏమంటున్నారంటే అధ్యక్ష, మా చంద్రబాబు నాయుడు గారిని చెక్ చేస్తారా? ఏమిటి మా చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్రంలోనే దేశంలోనే గొప్పవారు, వారిని మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడతారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇక్కడ నేనేమి చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందన్న అధ్యక్ష, పరమానంద శిష్యులు గుర్తొస్తున్నారు అధ్యక్ష. పరమానంద శిష్యులు కూడా ఇలాగే వ్యవహరిస్తారు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష, కానీ నారానంద స్వామి వారికి 24 మంది శిష్యులు ఉన్నారు అధ్యక్ష. వీరి పరిస్థితి ఏమిటో అంటే, కన్ఫైడ్ అవ్వండి అధ్యక్ష, కన్ఫైడ్ చేసండి, రైట్ ప్లీజ్. ఏం అధ్యక్ష, మధ్యలో అడ్డం వస్తే వినండి అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా వారికి మనం చేస్తున్నాను, ప్లీజ్. సార్, ఆయన పేరేంటో రామకృష్ణ గారికి అవకాశం ఉండదు అధ్యక్ష, నేను చెప్తాను సమాధానం. వారు అలా మాట్లాడుతుంటే ఏం చెప్తాం, నా వైపు తిరిగి మాట్లాడుతుంటే రామకృష్ణ గారు ఏం చెప్తాం చెప్పండి. మీకు మీసాలు బాగా ఉన్నాయని మీరు గట్టిగా మాట్లాడితే నేను భయపడతానా, ఏం చెప్పండి సార్. అధ్యక్ష, వారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతున్నారు, అధ్యక్ష వారు రామకృష్ణ గారు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడుతున్నారు, ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది, ఆయన మీసాలు అయి ఉన్నాయి. మీరు ఆయన డైరెక్ట్ గా కాదు ఆయనతో మాట్లాడమని అధ్యక్ష, వారిని కూర్చోబెట్టిన అధ్యక్ష. రాంబాబు గారు అధ్యక్ష, యూ షుడ్ కన్సైడ్ ది సబ్జెక్ట్ ప్లీజ్, కన్సైడ్ ది గవర్నర్స్ అడ్రస్. ఓకే అధ్యక్ష,
గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు కల్పించిన మీకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష గవర్నర్ గారు ప్రసంగం చాలా సూటిగా క్లుప్తంగా ఏదైతే మేము వాగ్దానాలు ఇచ్చామో వాటిని అన్నిటిని కూడా నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో చాలా క్లుప్తంగా వారు తన ప్రసంగాన్ని చేశారు ఇక్కడ అధ్యక్ష ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అసాధారణమైన తీర్పుని బహుశా ఎవరు ఊహించనటువంటి తీర్పుని ప్రజలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అధ్యక్ష మేము కూడా అధికారంలోకి వస్తామని భావించాం 110 115 లేదు ఇంకొద్దిగా ఆశగా ఆలోచిస్తే 120 సీట్లు వస్తాయని మేము భావించి ఎన్నికల తర్వాత చాలా గ్యాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము గెలుస్తామనేటువంటి ఉద్దేశంతో విశ్వాసంతో మేము ఉన్నాం నేను ఒకానొక సందర్భంలో సభానాయకులు ప్రస్తుత సభానాయకులు ఆ రోజున మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు ఒక మాట అన్నారు అన్న 130 పై మాటే కింద మాట లేదు నేను మొత్తం అవగాహన చేసుకున్నాను అంటే ఆయన కూడా 130 పై మాట అంటే 132 133 లేదా 135 140 అనుకున్నాడు కానీ అధ్యక్ష 150 యొక్క సీట్లు ఇచ్చారు మాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది అదే విధంగా సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు వారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు ఏమన్నారంటే 100కి 1000% అధికారంలోకి రాబోతున్నాం అన్నారు సరే ఏం అంత బలంగా చెప్తున్నారు చాలా అనుభవజ్ఞులు 1978లో రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యులు అయ్యారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత తెలుగుదేశంలోకి వచ్చారు రామారావు గారికి సలహాదారులుగా ఉన్నారు అనేక ఎన్నికలు ప్రత్యక్షంగా ఆయనే ఉండి నిర్వహించారు ఆయన అధికారంలోకి వస్తాను అని అంటున్నారంటే మాకు కూడా కొద్దిగా అనుమానం వచ్చింది ఎందుకంటే అనుభవజ్ఞుడు కదా ఆయన చెప్తుంటే అబద్ధం ఎలా అవుతుంది ఏమండి ఏంటి నిజమేనా అంటే అభిప్రాయం ఏం కాదండి ఖచ్చితంగా మనం అధికారంలోకి రాబోతున్నామని అన్నారు ఆయన 100కి 1000% అంటున్నారు తగ్గి 100కి 100% అని కూడా అంటలేదని కొద్దిగా అప్పుడప్పుడు మాకు భయం వేసేది కానీ అధ్యక్ష రిజల్ట్ చూస్తే 151 మంది మేము 23 మంది మీరు నేను ఇక్కడ ఆశ్చర్య శక్తిని అయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చక్రాలు గిరగిరా తిప్పినటువంటి నాయకుడు కూడా అందని అనూహ్యమైనటువంటి విజయాన్ని మాకు చేకూర్చారు అధ్యక్ష దీన్ని గమనించాలి మనం ఇది మాకు చాలా పెద్ద బాధ్యతని మా మీద మోపిందని మనం చేస్తాం ఇవాళ మాకు 151 సీట్లు వచ్చాయని చెప్పేసి మేము విజయగర్వంతో మొత్తెక్కిపోతే మాకు ప్రమాదం అధ్యక్ష ఆ జాగృతత్వాన్ని మేము వ్యవహరిస్తున్నాం అలా లేవు మీరు గమనించండి మా చర్యలు మీరు గమనించండి అదే సామెత చెప్తారు సంసారం చేసే కళ కాళ్ళగోళ్ళు దగ్గరే తేలిపోతుందని ఒక సామెత ఉంది అధ్యక్ష ప్రమాణ స్వీకారంలోనే తేలిపోయింది అధ్యక్ష మీరు ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఎలా చేశారు దేని మీద సంతకాలు పెట్టారు ఎలా అది అమలవుతున్నాయి ఒకసారి చూడమని మనం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నేను మీ ద్వారా ప్రతిపక్ష నాయకులకి మనం చేస్తున్నా ప్రతిపక్ష నాయకులు మీరు 5 సంవత్సరాల క్రితం సంతకాలు పెట్టారు మొదటి రోజున ఓ పెద్ద బహిరంగ సభలో పెట్టారు అశేష ప్రజానీకాన్ని సమీకరించారు బెడ్ షాపులు రద్దు మొదటి సంతకం నాది అన్నారు మేము అనుకున్నాం నిజంగానే బెడ్ షాపులు రద్దు అయిపోతాయేమో అనుకున్నాం అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన సంతకాన్ని మా నాయకులు ముఖ్యమంత్రి అమలు చేయవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి మీకు వచ్చిందంటే ఎక్కడ పెట్టుకుంటారు అధ్యక్ష వాళ్ళకి నాకు అర్థం కాలేదు బెల్ట్ షాప్ ఆపారా
బెల్ట్ షాపులే ఆపలేని వారు మీరు మంచి పరిపాలన ఎలా ఇస్తారు? ఇందాక అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, నాకు కూడా అనిపించింది. ఏమన్నారంటే 5 సంవత్సరాలు సమర్థవంతమైన పాలన అందించాం. సభాష్ అచ్చెన్నాయుడు గారు, అయ్యా మీ ద్వారా గౌరవ సభ్యులకు మనవి చేస్తున్నా. మీరు అనుకుంటేను, మీ పక్కన కూర్చున్న నాయుడు గారు అనుకుంటేను, కాదు సార్. ప్రజలు అనుకోవాలి, మేమనుకోపోయినా పర్వాలా, ప్రజలు సమర్థవంతమైన పరిపాలన మా అచ్చెన్నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారు అందించారని అనుకున్నారా? అరే ఇప్పుడైనా వచ్చిందండి ఇంత మంచి రిజల్ట్స్ మీకు. 23 శాసనసభ్యులు మాత్రమే మీకు ఇచ్చారు అంటే తెలుగుదేశం మనుగడకే ప్రమాదం ఏర్పడిందనేటువంటి విషయాన్ని మీరు గమనించకపోతే దెబ్బతినిపోతారు. గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, నేను సందర్భంగా మనవి చేస్తున్నా, మమ్మల్ని మీరు విమర్శ చేయండి, విమర్శ చేయాలి కూడా, వీఆర్ ఇన్వైటింగ్, సద్విమర్శ చేయండి. అంతే తప్ప మేమంతు చూస్తామను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడితే తప్పు అవుతుంది. అధ్యక్ష, నేను మనవి చేస్తున్నా, పోలవరం గురించి మాట్లాడారు అధ్యక్ష, నేను మీ ద్వారా వారికి మనవి చేస్తున్నా, పోలవరం 70% పూర్తయిందన్నారు, మంచిదే. 70 ఏందో 60 ఏందో మా ప్రభుత్వం వచ్చింది చూస్తారు చెప్తారు. మీరేమన్నారు అధ్యక్ష, 2019కి పోలవరం పూర్తి చేసి ఎన్నికలు వెళ్తాం, రాసుకో అన్నారా? అన్నారా, సవాలు చేశారా? 18 లేదా 18 రాసుకో జగన్ రాసుకో అన్నారు. ఏదండి ఆయన రాసుకోమన్న ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? చాలా మంది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా, సభకు మనవి చేస్తున్నా, రాసుకోమన్న వాళ్ళు మా సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన వారు కనుమరుగైపోయారు. ఆ దశ గుర్తుపెట్టుకోండి. పాపం ఒక్కరే మిస్ అయ్యారు, అచ్చెన్నాయుడు గారు పొరపాటున వచ్చారు, తర్వాత వారిని నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని కూడా మనవి చేస్తారు. అధ్యక్ష, నేను కూడా మనవి చేసేది ఏమిటంటే, మీరు మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష, మీరు ఒక మంచి సాంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో మీరు చక్కని ఫలితాలు వచ్చే విధంగా మీరు సలహాలు ఇవ్వండి. అధ్యక్ష, మేము 23వ తారీఖున ఫలితాలు వచ్చాయి, 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఇవాళ మరి 17వ తారీఖున. ఒక్క నిమిషం, ఓకే నో ప్రాబ్లం, నాకు కూడా కాస్త. సాదర్ల అంబటి రాంబాబు గారు ఓడిపోయిన వాళ్ళందరి గురించి కామెంట్ చేస్తున్నారు. అధ్యక్ష, డెమోక్రసీలో గెలుపు ఓటములనే సహజం, తమరు కూడా అంటే ప్లీజ్ అధ్యక్ష గెలిచిన అధ్యక్ష ఒపీనియన్ ప్లీజ్ అధ్యక్ష గెలిచిన వాళ్ళు సమర్థులు, ఓడిపోయిన వాళ్ళు అసమర్థులు అన్న మాట డెమోక్రసీలో అది మంచి పద్ధతి కాదు. తమరు కూడా ఇప్పుడు 1989 అధ్యక్ష రాంబాబు గారు కూడా 1989లో గెలిచారు, తర్వాత వరుసగా ఓటములు చెందారు, మళ్ళీ రోజు గెలిచారు. ఇప్పుడు కూడా ఒకసారి ఓడిపోయారు కాబట్టి ఎక్కడున్నారు, ఓడిపోయారు కాబట్టి మీరు అసమర్థులు అది ఇప్పుడు మాట్లాడకూడదు. 1994 స్థానాలు ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, మళ్ళీ వెంటనే అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడారు. మేము కూడా విమర్శ చేయలేదు, నేను మాట్లాడిన ఏ మాటలో కూడా విమర్శ లేదు. మేము చేశాం, ప్రజలు మామూలుని ఈ రకంగా విశ్వసించలేదు. మీరు బాగా చేయండి, మీరు చెప్పిన సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించామని 100 లక్షల సార్లు మేము నమ్ముతున్నాం. ఓడిపోయినా సరే మేము నమ్ముతున్నాం. అది స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల్లో 65 సంవత్సరాల్లో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి సంక్షేమం గత 5 సంవత్సరాల్లో జరిగిందని విశ్వసిస్తున్నాం మేము. మీరు ఇంతకంటే బాగా చేయండి, మీకు కాదన్నా లేదు, ఇంతకంటే బాగా చేయండి. ఇంకెవరు రాలేదు, మీ సంగతి చూస్తామంటే ఇప్పుడు మీరు చూడండి, సభలో చాలా మంది ఒకసారి గెలిచి 5 సార్లు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు.
కాబట్టి ఆ రకంగా మాట్లాడడం అనేది మంచి విధానం కాదని నేను సలహా ఇస్తున్నాను. మాట్లాడండి రామబాబు. సంతోషం, వారి సలహాకి ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఇది ప్రజాస్వామ్యం, దానిలో ఈ విధమైన సందేహం లేదు.